కదా దేవుని యొక్క వాక్యంలోనికి మనం సరాసరి ప్రవేశిద్దాం. దేవుని మాటలను హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. ప్రిల్లల సాధారణంగా భక్తి జీవితంలో, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉన్నది, చాలా ప్రాముఖ్యాన్ని చోటు చేసుకుంది ప్రార్థన. జ్ఞానం ఉన్నవారికి ప్రార్థన అనుభవం అనేది కరువైపోయింది. ప్రార్థన జీవితం కొరకు ఈరోజు మనం తెలుసుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రిల్లల ప్రార్థన జీవితం ఎంత గొప్పదో, ప్రార్థన జీవితానికి దాని ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. భూమి మీద ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో మనం ఆలోచిస్తే, భూమి మీద ప్రార్థన అనేది మొట్టమొదటిసారిగా ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం, మరియు షేతునకు కూడా హేబెలుకు బదులుగా షేతు అనే విశ్వాసవంతుడిని దేవుడు ఆదాముకు అనుగ్రహించినప్పుడు షేతుకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే ప్రార్థన అనేది ప్రారంభం ఎప్పుడో చెప్తున్నాడు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత ఉంది. కనుక ఈ ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైందో, దాని పుట్టుపూర్వాత్రాలు ఏంటో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడానికి మనం పూనుకున్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రార్థన ఏనోషు అనేటువంటి కుమారుడు పుట్టినప్పుడు భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రార్థన చేయడం ప్రారంభమైంది అని చెప్పారు. ఇక ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేస్తే చంపేస్తాము, దేవునికి మనవి చేస్తే చంపేస్తాము, దేవునికి ప్రార్థన చేస్తే చంపేస్తాము అని రాజాజ్ఞ వేసినప్పుడు భూమి మీద మనుషులు నిర్దాక్షిణ్యంగా చంపేయడానికి ఒక ఆజ్ఞ వేసినప్పుడు రాజాజ్ఞను కూడా లెక్క చేయకుండా ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉంటారో చెప్పండి. భారతదేశం లౌకిక సామ్రాజ్యం. ఈ లౌకిక సామ్రాజ్యంలో ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు మనం. లేదు, క్రైస్తవ్యాన్ని ప్రకటించిన, మోకరించి ప్రార్థన చేసిన, మేము చంపేస్తాం మిమ్మల్ని ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తే, ప్రభుత్వ చట్టాన్ని కూడా పక్కన పెట్టి ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారో చెప్పండి. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకనొక రోజు ఒక ప్రార్థనా వీరుణ్ణి మీకు చూపిస్తాను నేను. ఈ ప్రార్థనా వీరుడు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడో, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన విడవకుండా అతను జరిపించాడో, అతని స్థితిని మన స్థితిని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడో మనకు తెలిస్తే ప్రార్థన మీద మరింత ఆసక్తి పెరుగుతుంది మనకి కదా. ప్రార్థించడానికి మోకాలు వేసే వాళ్ళు ఈరోజు కనబడుతుంటే, మేము ఒక యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఆ యూనివర్సిటీలో ఉన్న పెద్ద ఆయన ఒక మాట అంటాడు, మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి అరగవలసింది మోకాళ్ళు కాదు, కాయలు కాయవలసింది మోకాళ్ళు కాదు, ఆత్మ కాయలు రా అబ్బాయి అని ప్రార్థన జీవితాన్ని దూరం చేశాడు మాకు. దేని కాయలట? కాయలు మోకాళ్ళు కాయలు కాయడం కాదు,
ఆత్మకు కాయలు కాయాలి అని ప్రార్థన జీవితం నుండి దూరం చేశారు. ముందు మోకాలుకు కాయలు కాస్తేనే కదా ఆత్మకు కాయలు కాస్తాయి, అంతేనంటారా? ముందు శరీరాన్ని నలగొడితేనే కదా ఆత్మ కూడా నలగొట్టబడుతుంది. కానీ ప్రార్థన అంత అవసరం లేదు, ప్రార్థన అంతగా చేయవలసినంత అవసరం లేదు అనేటువంటి భావోద్వేగాలతో మమ్మలను ప్రార్థనకు దూరం చేసి, ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మాకు దూరం చేసి, ఈరోజు దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయే పరిస్థితుల్లోకి వచ్చారు అంటే చాలామంది ప్రార్థనా జీవితంలో అనుభవం లేకపోవడం వల్ల. పిల్లలారా, వాక్యం అనేది, బైబుల్ చదవడం అనేది దేవుడు మనతో మాట్లాడేటువంటి సందర్భం ఏదైతే ఉందో అది వాక్యం చదవటం. దేవుడు ఎలా మనతో మాట్లాడతాడో, దేవుడు మనతో ఎలా మాట్లాడతాడో, వాక్యం ద్వారా, అంతేనా? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనం దేవుడితో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే ప్రార్థన, విన్నపము అన్నారు. ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో కాకపోతే ఒక భక్తుడు తన జీవితంలో ఎంతగా ప్రార్థన చేశాడో, ఏ స్థితిలో ప్రార్థన చేశాడో, ఏ స్థితిలో మోకాళ్ళేసి ప్రార్థన చేశాడో మనం ఆలోచిస్తే మతిపోతుంది ప్రియమైన వాళ్ళరా. దానియేలు గ్రంథం 6:1 దాని హిస్టరీ చూద్దాం అండి, దాని హిస్టరీ చూద్దాం. దానియేలు గ్రంథము 6:1 రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. బాగా వినాలి. ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు ఏంటి, అప్పట్లో 4 సామ్రాజ్యాలు, క్రీస్తు సామ్రాజ్యం వచ్చిన తర్వాత 4 సామ్రాజ్యాలు పటాపంచులు అయిపోయినాయి, దాని చరిత్ర పటాపంచులు అయిపోయింది. మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం, దానికి అధినేత నెబుకద్నెజరు. 2వ సామ్రాజ్యం మాదీల పారశికుల సామ్రాజ్యం, ఈ మాదీల పారశికుల సామ్రాజ్యానికి అధినేత దర్యావేషు. ఈ దర్యావేషు కాలంలో యూదులను బబులోనుకు కొనుకోబడిన తర్వాత ఈ యూదులు కొన్ని కొన్ని దేశాలకు చెదిరిపోయారండి. అందులో జ్ఞానులను తీసుకెళ్ళిపోయారు, గొప్ప గొప్ప వారిని వారి దేశానికి వారు చెరపట్టుకుని పోయినప్పుడు ఈ దానియేలు గారు కూడా చెరపట్టబడినటువంటి వారిలో ఒకరిగా ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో జ్ఞానులు అన్నవారిని, అంటే వాక్యం ఎరిగిన వారిని, జ్ఞానము కలిగిన వారిని పెద్దలుగా నిర్ణయించిన తర్వాత, ఆ పెద్దలు ఎంతమంది నిర్ణయించాడు అంటే 120 పెద్దలను నిర్ణయించడానికి దర్యావేషుకు ఇష్టమైంది. అది కదా రాయబడిందో చూడండి అక్కడ, తన రాజ్యం అంతటి పైన, తన రాజ్యం అంతటి పైన అంటే భూలోకం అంతా ఒకే ఒక రాజ్యం ఎడుతుంది అప్పుడు, ఆ రాజ్యమే అప్పట్లో మాదీల పారశికుల సామ్రాజ్యం. అంతకుముందు బబులోను సామ్రాజ్యం, తర్వాత మాదీల పారశికుల సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. తన రాజ్యం అంతటి పైన అన్నాడు, తన రాజ్యం అంతటి పైన అంటే భూమి అంతటి పైన ఆ దర్యావేషు అనేటువంటి ఒక రాజు అధిపతులు నిర్ణయించాడట. ఇది సాధారణమైన మాట కాదు ప్రియమైన వాళ్ళరా. కాడరవల్లు పల్లిలో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఆ ప్రెసిడెంటు కాడరవల్లు పల్లికి, అంటే ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ అయ్యాడంటే మాట వింటాడా? ఉదాహరణ చెప్తున్నా, మాట వింటాడా? విండో. కానీ దేశం మీద, ప్రపంచం మీద ఒక ఎంతమంది 130 అధిపతులు నిర్ణయించను అని అందరిని నియమించేందుకు దర్యావేషుకు ఇష్టమాయను. వారి పైన, ఆ 120 పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు.
ఇది ఒక ప్రార్థనా వీరుడు మనకు పరిచయం అయ్యాడు. 125 మంది పెద్దలు, ఆ పెద్దల మీద మళ్ళీ 3 అధిపతులు, ఆ 3 అధిపతుల మీద మళ్ళీ అందులో 3 ఎవరు గొప్పడు? దానియేలు ముఖ్యుడు. రాజ్ ముఖ్యుడు, రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరిని లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ 125 మంది ఉన్నారు కదా, వాళ్ళకి రాజుకి మాత్రం నష్టం కలగకుండా, వచ్చేటటువంటి ప్రతి అధికారంలో కూడా నష్టం కలగకుండా వీళ్ళు లెక్క అప్పచెప్పాలి. ఎవరికి? ఈ 3కి. రైట్, అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు ఇదిగో క్రైస్తవుని గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తున్నారు. మనం కూడా అనేక మంది దగ్గర పనిచేస్తూ ఉంటాం, మనం కూడా అనేక మంది దగ్గర యజమానుల దగ్గర మనం పనిచేస్తూ ఉంటాం. ఈ దానియేలు ఏ సాక్ష్యాన్ని పొందాడు? ఈ దానియేలు గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఏ క్రైస్తవునికైనటువంటి సాక్ష్యం ఉంటుందో చెప్పండి. ఒక క్రైస్తవుడికి ఇటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి జీవితం ఉంటుందా? ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై అంటే క్రీస్తుకు కలిగిన బుద్ధి ఉంది. బుద్ధి జ్ఞానంలో సర్వసంపద అంతా ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. అతని బుద్ధి చాలా గొప్ప బుద్ధి అన్నాడండి. కొంతమంది ఏదైనా తప్పు చేశారనుకోండి, బుద్ధి గడ్డి తిని అంటాడు. ఏది గడ్డి తిందంట? బుద్ధి గడ్డి తిని అంటాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే క్రైస్తవుని యొక్క సాక్ష్యం చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇతని గురించి ఎందుకండి ఇంత వివరణ అనుకుంటే, ఇతను ప్రార్థన వీరుని యొక్క ఇంట్రడక్షన్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. అర్థమవుతుందా? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందిగిండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజుద్దేశించెను. దేని బట్టి ఉద్దేశించాడట? 125 మంది ప్రధానులు, ఆ ప్రధానుల మీద ఇతడు మళ్ళీ అధిపతి, ఈ 3లో మళ్ళీ ఒక వ్యక్తి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజుద్దేశించెను. రైట్, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవన్నని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని, ఇతడు మనకు లొంగాలి అంటే దేవుని పద్ధతి విషయమేందే గాని దేవుని విషయంలో తప్ప ఏ విషయంలోని మనకు లొంగడు. చూసారు, అతను సాక్ష్యం చూసారా ఎంత గొప్ప సాక్ష్యం అది? ఏ విషయంలోనూ కూడా అతను మనకు లొంగడు. దేవుని పద్ధతి విషయంలో తప్ప ఏ విషయంలోనూ మనకు లొంగడని చాలా కుట్ర చేశారు ఆ 125 మంది అధిపతులను ప్రధానులను. ఇలా కుట్ర చేసి ఇతన్ని ఎలాగైనా తప్పించాలి. ఇతను తప్పించకపోతే లంచాలు తీసుకోవడానికి లేదు, ఇతను తప్పించకపోతే వీళ్ళ ఆటలు సాగుతే లేదు, ఇతను తప్పించకపోతే ఏది జరగటం లేదు. అందుకనే ఒక నీతిమంతుడు ఉన్నాడంటే అతని మీద ఎక్కువ ఫోకస్ ఉంటా ఉంటుందండి. అతను ఉన్నాడంటే యజమానికి మేలు చేస్తాడు, నమ్మకస్తుడుగా పనిచేస్తూ ఉంటాడు, అబద్ధమారుడు, తన దేవుడు అంటే భయభక్తులతో ఉంటాడు కనుక అతడు చాలా నీతిగా ఉంటా ఉంటాడు. ఈ నీతిగా ఉన్నటువంటి దానియేలును తప్పించాలనేటువంటి దురుద్దేశంతో ఏం చేశారు అంటే
చాలా విధాల ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. నేను ఒక విషయం చెప్తానండి, బాధపడద్దు మీరు. ఒకనొక రోజు చిన్నప్పుడు ఒక రేషన్ డిపోలో పనిచేశాను నేను. రేషన్ డిపోలో పనిచేసినప్పుడు ఈయన నమ్మకస్తుడా కాదా అని రేషన్ డిపో డీలర్ ఏం చేశాడంటే, అప్పట్లో 500 రూపాయల కాగితం ఏం చేశాడు అంటే సరుకులో కింద పెట్టేశాడు. అది లెక్కల్లోకి రానిది, లెక్కల్లో రానటువంటి 500 రూపాయలు కావాలని కింద పెట్టాడు అతను. కింద పెట్టేసరికి సాయంత్రం అయ్యేసరికి అమ్మినటువంటి సరుకులు, పంచదార అంతే పంచదార, లేకపోతే కృష్ణాలు అంతే కృష్ణాలు, లేకపోతే బియ్యం అంతే బియ్యం, ఎన్ని కేజీల బియ్యం అమ్మో, ఎంత డబ్బులు వచ్చినాయో లెక్క అప్పు చెప్పాలి. సాయంత్రం వచ్చేసరికి లెక్క అప్పు చెప్పేసరికి ఎన్నిసార్లు లెక్కట్నా 500 ఎక్కువ వస్తుంది, ఎన్నిసార్లు లెక్కట్నా 500 ఎక్కువ వస్తుంది. ఎందుకంటే 500 పరీక్షించడానికి పెట్టాడు అక్కడ. ఒకవేళ ఎక్కువ డబ్బులు వచ్చినాయి కదా 500 నొక్కేసాం అనుకోండి, అక్కడ ఏమైపోతాం? 500 నొక్కేస్తే ఏమైపోతాం? నేరస్తుడిగా కనబడతాం. అదే వచ్చిన దాంట్లో 500 ఎక్కువ వస్తున్నాయని ఆ యజమానికి ఇచ్చేసాం అనుకోండి, సపోజ్ ఇతను నమ్మకస్తుడు, ఇతనికి 100,000 రూపాయలు కాదు 200,000 రూపాయలు అప్పు చెప్పినా ఏ తప్పిదము చెయ్యడు. చూసారా, ఇలాంటి ఎన్నో పరీక్షలు పెట్టారు అతనికి, ఎన్నో పరీక్షలు. ఎందులో తప్పిదు కనబడతలేదు? అతని వీక్నెస్ ఏంటంటే దేవుడు. అర్థమవుతుందా? దేవుని పద్ధతి చెప్పునే ఇతన్ని పట్టుకోగలమని దేవునికి లింకప్ చేశారండి, దేవునికి లింకప్ చేశారు. లింకప్ చేసి ఏం చేశారో తెలుసా? అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుందుగాక, రాజుకు దర్యావేషు చిరంజీవి అయ్యుందుగాక, రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులను అందరూ కూడి ఎవరెవరు వచ్చారట, అందరూ కూడి ఒక నిరపరాధిని నేరస్తుడిగా చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. అక్కడ అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచి దాన్ని శాసనముగా చాటింపవలసినటువంటి యోచన చేసిరి. ఎట్లనగా? చూడండి జాగ్రత్తగా వినండి. ఎట్లనగా? 30 దినములు నీ యొద్ద తప్ప. రాజాజ్ఞకు వీళ్ళందరూ ప్రోత్సహించారు, వీళ్ళందరూ ప్రేరేపిస్తున్నారు. వీళ్ళందరూ ప్రేరేపించి ఒక మాట చెప్తున్నారు, ఏంటో తెలుసా? 30 దినములు వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మానవుని యొద్దకైనాను ఎవడును ఏ మనవిని చెయ్యకూడదు. ఏ ఆజ్ఞను ప్రవేశపెట్టించారు? మొత్తం అందరూ వెళ్ళారు. దానియేలును పట్టాలి అంటే, దానియేలును పట్టుకోవాలి అంటే దేవునికి ప్రార్థన చేయించటం ఆపు చేయించాలి. దేవునికి ప్రార్థన చేయకుండా దానియేలును పట్టుకోవాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు వీళ్ళందరూ సమకూలకంగా వెళ్ళి చాలా ఆలోచన చేసి రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. రాజు దగ్గర ఇదిగో 30 దినముల వరకు, 1 మంత్ 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప ఏ మనవున్నా సరే, ఏ మనవున్నా సరే, ఏం చెప్పుకోవాలనుకున్నా సరే, ఏం విన్నవించుకోవాలనుకున్నా సరే, ఏ మాట చెప్పాలనుకున్నా సరే కేవలం నీ దగ్గర మాత్రమే విన్నవించుకోవాలి. అంటే ప్రార్థన నీకే చెయ్యాలి, విన్నపాలు నీకే చెప్పుకోవాలి. దేవుడి దగ్గర కానీ ఏ దేవుడి యొద్దైనా కానీ, చూసారు ఏమంటున్నాడు, ఏ దేవుడి యొద్దనైనా కానీ మానవుని యొద్దనైనా కానీ ఎవడును ఏ మనవి చేయకుండా చెయ్యకూడదు.
ఎవడైనను చేసిన యెడల వాడిని సింహపు గుహలో పడద్రోయవడని రాజ ఈ ప్రకారము రాజు శాసనం ఒకటి పుట్టించమని మాదీయులకి పార్శీయులకి పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దానియేలు ఏ సమయములో ప్రార్థన చేశాడో చూపిస్తున్నాను మీకు. మనకు చాలా వరకు ఏ శాసనం లేదు, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని ఎవరో ఏమంటారు, ప్రార్థన ఎందుకు చేస్తున్నావు జుట్టుచ్చు కొట్టారు, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అని ఎవరో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయరు. కావండి ప్రార్థన చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా, ప్రార్థన చేయడానికి అన్ని అనుకూలంగా ఉన్నా ప్రార్థన చేయని జీవితం మంది. కానీ దానియేలు విషయానికి వస్తే మాత్రం ప్రార్థన చేయకుండా అతను ఆపు చేయడానికి ఎంత కుట్రలు జరుగుతున్నాయో చూడండి. మొత్తం అందరూ ఏకమైపోయారు. ఏకమైపోయిన తర్వాత ఇతను పట్టాలి అంటే ఇతను చేస్తున్న ప్రార్థన ఆపు చేయించాలి. ఇలా శాసనాన్ని పుట్టించారు. శాసనాన్ని పుట్టించిన తర్వాత దర్యావేషు కూడా సంతకం చేసేసాడు. అక్కడ పదవచనం, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి, పదవచనం, తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, ఏ ప్రకారంగా అట, యథాప్రకారంగా అప్పుడే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తలేదు, ప్రతిరోజు కూడా యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, ఎన్నిసార్లు మోకాళ్ళేసి చూడట, ముమ్మారు ఎన్ని మనం మోకాళ్ళు వేస్తామా చెప్పండి, ప్రార్థన చేసేటువంటి స్టైల్ చెప్పమంటారు. ఏంటి మంచం దిక్కుండానే మంచం మీద ఉండే నెత్తి మీద ముసుకేసి హల్లెలూయా ఆమేన్ అయిపోయింది ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తూ 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 నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏమండి ముమ్మారు మోకాళ్ళు లూని అని ఉంది చూడండి, ముమ్మారు మోకాళ్ళు ఏం చేశాడు లూని. ప్రార్థన చేస్తే సింహము బోర్లో పడేస్తారని తెలిసిన, ప్రార్థన చేస్తే రాజ్యం ఒప్పుకోదని తెలిసిన, ప్రార్థన చేస్తే వారు సహించారని తెలిసిన ఇంటికి వెళ్ళాడు. యథాప్రకారముగా మోకాళ్ళు ఉన్నాడు, యథాప్రకారంగా మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో దానియేలు తెలియపరుస్తున్నాడు, ప్రార్థన ఎంత అవసరమైనదో దానియేలు తెలియపరుస్తున్నాడు. తన మీదకి చావస్తదైన ప్రార్థన మాట లేదు, అతను మనకు అన్ని అనుకూలంగా ఉన్న ప్రార్థన చేయడానికి బద్ధకం మనకి. చూసారా చూడండి అది సందర్భం చెబుతున్నాడు. చూడండి పదకొండవ వచనం తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. ఇక్కడ ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోవాలండి మీరు. తన ఇంటి కిటికీలను తెరవబడి ఉండగా యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు అని అన్నారండి. అంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ యూదులందరూ కూడా యెరూషలేము దేవాలయం ముందు చూడు, సొలొమోను కట్టించిన దేవాలయం, ఈ దేవాలయము కట్టించిన తర్వాత సొలొమోను ఒక విజ్ఞప్తి చేశాడు, ఎవరైతే యెరూషలేము దేవాలయం వెంపు తను మోకరించి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన మనవులు ఆలకించి ఆకాశమందున నువ్వు, పరలోకమందున నువ్వు ఆ ప్రార్థన మనవు ఆలకించి వారికి ప్రతిఫలం ఇవ్వమన్నప్పుడు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసి వరాలి. ఇప్పటికీ కూడా దుబాయ్ ప్రాంతాల్లో
అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ముస్లిమ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు వాళ్ళు నమాజు ప్రాంతం ఏ ప్రాంతంలోనో ఆయేపు తిరిగి ప్రార్థన చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు మాత్రం యెరూషలేం తట్టు తిరిగి ప్రార్థన చేయలేదు. అది ఆ టైము. ఆ టైంలో ప్రతి భక్తుడు కూడా యెరూషలేం తట్టు తిరిగి ప్రార్థన చేసేవారు. కానీ యేసుక్రీస్తు ఎలా చేశాడు ప్రార్థన? ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకం అందున్న మా తండ్రి అని ప్రార్థన చేశాడు. రైట్. అంటే డిఫరెంట్ కనబడింది మనకి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఎలాగా? ముమ్మారు మోకాళ్ళుని, ముమ్మారు మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? అతను తన పైంటి పైకి దిగిని తెరిచి యెరూషలేము తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతుమాలుకొనుటయు చూచి ప్రార్థనలు ఏముంది? ప్రార్థనలు ఏముంది? ఏమండి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రార్థన చేస్తున్నారంటే ఎంత ప్రాముఖ్యమో చూడండి. ప్రార్థన, ఈ ప్రార్థనలో ఏముంది? మళ్ళీ పైకి వచ్చి బతిమాలుకుంటున్నాడట. ప్రార్థనలు ఏముంది? ఎందుకు బతులు అనుకుంటున్నాడు? మా అమ్మాయి పెళ్లి కాలేదు బాబు, గమ్ముని పెళ్లి చేయ బాబు, కట్నం సంపాదించుకోవడానికి లేదు బాబు, అలాగా గోజారుతున్నాడా? చెప్పండి. ఏమండి భక్తుల జీవితాలు చాలా గొప్పవండి. భక్తులు దేవుణ్ణి బతిమాలుకున్నారు. ఎందుకు? తన స్వార్థపూరితమైనటువంటి తుచ్చమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి బతుకుని ఆడుకోలేదు. ఈ లోకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి బతుకుని ఆడుకోలేదు. పొరపాటు మోకాలు వేసావంటే చాలు, నిజంగా దేవుణ్ణి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాం. బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడండి. ఎక్కడుంది మాట? మత్తయి గారి సువార్త 7:7 ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడగమన్నాడని ఏది పడితే తరిగేస్తావు ఏంటి? కాబట్టి ప్రభా అడగమన్నావు కదా ప్రభా, ఇదిగో మా ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ప్రభా నాకు ఇచ్చే ప్రభా, ఎండుమిరపకాయలు అయిపోయినాయి ప్రభా నాకు ఇచ్చే ప్రభా, అడగమన్నావు కదా, నేను ఏదైనా అడిగేస్తావా? చెప్పండి. ఆయన బతుల్ని ఆడుకుంటున్నాడట, బతుల్ని ఆడుకుంటున్నాడట. ఎవరిని? దేవుణ్ణి బతుల్ని ఆడుకోవడం చూసారంట. మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన ప్రార్థన చేయడం చూశారు. ప్రార్థన చేయడం చూసిన తర్వాత దేవుణ్ణి బతుమాడుకోవడం చూశారు. బతుమాడుకోవడం చూసిన తర్వాత వెళ్ళి మళ్ళీ దర్యావేషుకు రిపోర్ట్ ఇస్తారు. అది చాలా బాగుంటుందండి. ఆ ఘట్టం చాలా బాగుంటుందండి. వాళ్ళ ప్రార్థన జీవితంలో సింహపు బోన్లో వేసేస్తాడని తెలిసినా సరే ప్రార్థన మానని ప్రార్థనా వీరుడు ఈ దానియేలు. ఇదంతా మనకి ఎందుకు తెలియపరుస్తున్నాడంటే ప్రార్థన జీవితం మన జీవితంలో లేదు ప్రియమైన వాళ్ళరా. చెప్పండి. చాలా బతులు ఆడుకుంటున్నాడట. అక్కడ బతులు ఆడుకుంటున్న సందర్భాన్ని ఒకసారి భక్తుల దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 18:18 ఆదికాండము 18:18 20వచనాన్ని చూద్దాం. 20వచనం మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఈ మర చెప్పునని వారు సంపూర్ణముగా చేసిదో లేదో చూచితనని చేసిన ఎలా నేను తెలుసుకుందునను. పైన ఉందండి, అబ్రహాం గారి దగ్గరికి ముగ్గురు దేవదూతలు వస్తారు. ముగ్గురు దేవదూతలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో అబ్రహాం గారి గురించి మాట్లాడతారు. అలా ఏమన్నా తెలుసా? చూడండి ఒకసారి 17:17 అప్పుడు యెహోవా నేను చెయ్యబో కార్యము అబ్రహాముకు దాచేదనా? అబ్రహాముకు దాచేదనా అంటే ఎంత గొప్ప విశ్వాసం వీరిలో చూడండి.
అబ్రహాము ద్రాక్ష తిన్న ఒక ప్రాంతం ఒక పని మీద భూమి మీదకి వచ్చాం మేము. ఏంటంటే సొదొమ గొమొర పట్టణం అనే పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం. ఆ పట్టణమును గురించినటువంటి మొర ఎక్కువైపోయింది, విపరీతమైన మొర పెడుతున్నారు. ఈ పట్టణములో భయంకరమైనటువంటి పాపపు క్రియలు జరుగుతున్నాయి. ఈ జరుగుతుంది సంపూర్ణంగా చేశారో లేదో నేను తెలుసుకున్న వెంటనే వీళ్ళని ఏం చేస్తానంటే భస్మం చేసేస్తానని ముగ్గురు దేవదూతలు వచ్చిన తర్వాత ఎందుకో మనస్సులో అనుకుంటున్నారు. ఏమనో తెలుసా, అయ్యో అబ్రహాం చాలా గొప్ప జనం అవుతారు కదా, ఇంత గొప్ప జనమా ఉన్నటువంటి అబ్రహాముకు దాచేదన అని విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు. అందులో అబ్రహాము ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి, ఆ యొక్క దేశము కొరకు ఎలా మొర పెడుతున్నాడో చూడండి. ప్రియమైన వాళ్ళరా, పాడైపోయిన దేశం కొరకు, పాడు నాశనం అయిపోయిన దేశం కొరకు, పాపంతో నిండుకున్నటువంటి దేశము కొరకు ఎలా మొర పెడుతున్నాడో చూడండి. అబ్రహాము గారు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడో, ఏ విధంగా దేవుని బతుకులు అడుకుంటున్నాడో ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, అండి సొదొమ గొమొర పట్టణాన్ని మించిపోయిందండి పాపం. ఈరోజు సొదొమ గొమొర పట్టణాన్ని మించిపోయింది పాపం, అర్థమవుతుందా? ఎక్కడో పాపం కాదు, మన కుటుంబాల్లో ఎంత భయంకరమైన పాప క్రియలు జరుగుతున్నాయో తెలుసా? ఆనాడు సొదొమ గొమొర పట్టణంలో నది బొడ్డున దేవదూతలు వచ్చి ఆ నది బొడ్డున ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు సుధమ మనుషులు ఎలాంటి భయంకరమైన దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నారో దానికి మించిపోయింది ఈరోజు లోకంలో, తెలుసా? అనేది భయంకరమైన దేశం కోసం అబ్రహాము మొర పెడుతున్నాడు, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి మన దేశం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామో మనం? పాపం విస్తరించిపోతుంది, దేశానికి ప్రమాదం ముంచుకొస్తుంది, దేశంలో ఉన్నటువంటి పశుపక్షాదులు పసిపిల్లలు సైతం చనిపోబోతున్నారు, వీళ్ళందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి స్థితుల్లో ఇలాంటి పరిస్థితులలో పసిపిల్లలు లోకం ఎరగని పసిపిల్లలు భూమి మీదకి వస్తున్న క్షణంలో పాప స్వార్థం పలుకుతున్నటువంటి ఈ పిల్లలు నాశనం అయిపోతున్నప్పుడు ఆ పిల్లల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? అబ్రహాం చూడండి మాట్లాడుతున్నాడు ఏమిటో. 24వ వచనం 23వ వచనం అప్పుడు అబ్రహాము సమీపించి, ఇదే 2వ వచనం చూడండి, 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుండి దిగి సొదొమ వైపుకు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవ సన్నిధిని నిలిచి ఉండెను. ఆ మనుషులైతే వెళ్ళిపోయారు, కానీ విషయం తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న తర్వాత అబ్రహాం మాత్రం అక్కడే ఉండిపోయాడటంటే, అక్కడే ఉండిపోయినటువంటి అబ్రహాం గారు మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉంటున్నాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లే నేను యెహోవా సన్నిధిలో మోహం ప్రార్థన చేస్తున్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. సొదొమ గొమొర పట్టణంలో దుష్టులు ఉన్నారు, ఓకే కరెక్ట్ కాదంటలేదు, దుష్టులు ఉన్నారు, భయంకరం ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారయ్యా, కాదంటే అంటలేదు. దేశం నాశనం అయిపోయింది, వ్యభిచారపు క్రియల వలన దేశం సర్వనాశనం అయిపోయిన ఈ దేశంలో దుష్టులు ఉన్నారు, దుష్టులతో పాటు నీతిమంతులు ఉన్నారేమో, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనము చేసేవా. ఎంత చక్కని మాట అండి, చూసారా ఏమంటున్నాడు చూడండి, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనము చేసేదవా. ఆ పట్టణంలో ఒకవేళ ఎంతమంది అండి, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ప్రార్థన రిక్వెస్ట్, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చెయ్యక కాయుదువా. నాశనం చేసేస్తానంటున్నావు కదా ప్రభువా, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, సొదొమ గొమొర పట్టణం అంటే సాధారణమైన పట్టణం కాదండి,
ఎంత విశాలమైన పట్టణం అంటే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఉదాహరణకు పట్టణము అనేసరికి చాలా జనం ఉంటారు, అవునా? ఇప్పుడు అమెరికాలో ట్విన్ సిటీస్ ఉన్నాయి, అమెరికాలో పెద్ద పెద్ద సిటీలు అన్నమాట. అటువంటి సిటీ ఎప్పుడైతే అర్థమవుతుందా మీకు, ఈ సిటీలో కొన్ని వేల లక్షల మంది జనం ఉంటారండి, కొన్ని లక్షల మంది జనం ఉంటారు, అవునా? ఓట్ల ఎలక్షన్ వచ్చింది, ఏ పట్టణంలో ఎన్ని ఓట్లు పడతాయో లెక్కించుకున్నారు అలా కదా, ఎన్ని ఓట్లు పడతాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారో, మాకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేసి పట్టణాలు లెక్కించుకుంటూ ఉంటారు. ఒక్కొక్క పట్టణంలో కొన్ని లక్షల మంది ఉన్నారనుకోండి, లక్షల మందిలో 50 మంది నీతిమంతులు ఉంటే, ఈ 50 మంది నీతిమంతులను బట్టి ఆ లక్ష మందిని, లక్షల మందిని కాపాడతావా, ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని ఎవరు అడుగుతున్నారు? అబ్రహాము. దీన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు చూడండి, అక్కడ రెస్పాండ్ అవుతున్నాడు అక్కడ 25 వచనం, ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతులను దుష్టులతో సమానంగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువారు న్యాయము చేయుడా అని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల, నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాయుదున నేను. దేవుడు రెస్పాండ్ అయ్యాడా, నాకు 50 మంది నీతిమంతులు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను, ఆ పట్టణాన్ని నేను చేయను, నాకు 50 మంది నీతిమంతులు కనబడితే నేను నాశనం చేయను అంటున్నాడండి. రైట్. తర్వాత మళ్ళీ అబ్రహాము మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడండి, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన, ఏమన్నాడు అక్కడ దేవుని ఎదుట ఎలా తగ్గించుకుంటున్నాడు అక్కడ, నేనేమంటున్నాడా, బూడిదను, నేనెవరిని బూడిదను, నువ్వు కళ్ళెర్ర చేస్తే ఆ కళ్ళల్లో నుంచి వచ్చేట అగ్ని జ్వాలలకు నా శరీరం కాలిపోయిన అంటేనే బూడిదైపోతున్న ప్రభువా, నేను బూడిదైపోతున్న ప్రభువా, ధూళియు ప్రభువా, నేను అంటే కోపాన్ని అనుస్తూ జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నేను ధూళియు బూడిదనైనా, నేను ప్రభుతో మీరు మాట్లాడి తెగించుచున్నాను, నేను మాట్లాడి తెగించుచున్నాను, 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, ఏమన్నా మళ్ళీ లిస్ట్ తగ్గుతుంది అక్కడ, ముందు 50 మంది అనేసాడు, తర్వాత లిస్ట్ ఎంతకు వస్తుంది ఇప్పుడు, 5 తక్కువయ్యారు అనుకో ప్రభు, అప్పుడు ఎంతమంది, 45 మంది. అంటే 45 మంది ఉన్నారనుకో, ఒకవేళ నాశనం చేయకుండా కాపాడతావా? రిక్వెస్ట్ చూడండి, అక్కడ ఏమంటున్నాడు, 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనం చేయదు అని మరలా అడిగాడట. అందుకైన అక్కడ 45 నాకు కనబడిన నాశనము చెయ్యాను నేను. 29 అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడిన ఎడల కనబడుదురేమో అన్నప్పుడు, ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా, అతడు 30 వచనం, ప్రభువా కోపపడని ఎడల నేను మాట్లాడుదును. 50 నుంచి ఎక్కడికి వచ్చింది లిస్టు, 45 నుంచి మళ్ళీ తగ్గుతుంది చూడండి, ఎలా తగ్గించుకుంటూ వస్తున్నాడు, బతుకులాడుకుంటున్నాడు ఎందుకు చెప్పండి. కుర్రవాడు ఏదైనా తొందర పని చేశాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి ఇంటికి నాన్నగారు వస్తారు, నాన్నగారికి విషయం తెలిసింది,
నాన్నగారి విషయం తెలిసేసరికి కుర్రవాడి మీద దెబ్బలు పడకుండా అమ్మేళ్ళు బతుకులాడుతుంది. ఏమండి మనకు ఒక్క గాను కొడుకండి, మీరు అలా కొట్టేస్తే ఎలాగండి? వాళ్ళు కొట్టాలండి, కాదండి నేను అంటలేదండి. మీరు కొట్టకపోతే ఎలాగండి చెప్పండి? కొట్టాలి కానండి, మాకు ఒక్కనొక్క కొడుకుని మాత్రం మర్చిపోకండి. మీ కోపం వచ్చిందంటే వాడిని చంపేస్తారండి బాబు మీరు, నేను చెప్తానండి ప్లీజ్ అండి. బిగ్గోస్ చూసారా ఎవరు మొర పెడుతున్నారండి మన కోసం దేవుడి మీ దగ్గర చెప్పండి. అయ్యా నువ్వు కోపడని ఎడల, కోపడని ఎడల ప్రార్థన, ఇంత గొప్ప ప్రార్థన అండి. ఎంత బతుల్లాడుకుంటున్నాడండి, ఎంత బతుల్లాడుకుంటున్నాడండి. దానియేలు కూడా దర్యావేషు రాజ్యము కొరకు బతుల్లాడుకుంటున్నాడు. దానియేలు కూడా దర్యావేషు రాజ్యములో జరుగుతున్న పాపం కోసం బతుల్లాడుకుంటున్నాడు. వారి కోసం దానియేలు ప్రార్థన చేస్తుంటే దానియేలు చంపాలన్న దురాలోచన ఆ ప్రజలకు ఉంది. చూశారా ఏమండి, మన మీద ఎంతమంది దురాలోచనలు చేస్తున్నా మనం వారి నిమిత్తం ప్రార్థన చేయమని బైబిల్లో రాయబడి ఉంది. చేస్తావా ప్రార్థన చెప్పండి. ప్రియ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఇక్కడ ఎంతమంది నుంచి ఎంతమందికి లిస్టు లాక్కొచ్చాడు ఇప్పుడు? 40 మంది. 40 మంది నుంచి లిస్టు చూడండి, మళ్ళీ తగ్గుతుంది అక్కడ 30 వచ్చును. అతడు ప్రభువా కోపపడని ఎడలేనని మాట్లాడుదును. ఒకవేళ అక్కడ 30 మందియే లిస్ట్ మళ్ళీ మారిపోయింది, 30 మందియే కనబడుదురేమో, కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎల్లా నాశనము చెయ్యను నేను. ఎంతమందిలో నీతి మంత్రులు 30 మంది ఉండాలట? ఎంతమందిలో? కొన్ని లక్షల మందిలో 30 మంది ఉంటే చాలు నాకు నీతి మంత్రులు. కొన్ని లక్షల మందిలో 30 మంది ఉంటే చాలు నాకు నీతి మంత్రులు. వారిని బట్టి ఆ దేశాన్ని నాశనం చేయకుండా కాపాడుతానంటాడు దేవుడు. ఏమండి లక్షల మందిలో 30 మంది అండి, మరలా చూడండి 30 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడినప్పుడు నాశనము చెయ్యదని చెయ్యను నేను. అందుకతడు 30 రోజు ఇదిగో ప్రభువా ప్రభుతో మాట్లాడ తెగించి తిని. ఒకవేళ మళ్ళీ అక్కడ లిస్ట్ పారిపోతుంది, అక్కడ 20 మంది కనబడుదురేమో అని అయినప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఆడుకొచ్చింది ఇప్పుడు? 50 నుండి 45 వచ్చింది, 45 నుంచి 40 వచ్చింది, 40 నుంచి 30 వచ్చింది, 30 నుంచి 20 వచ్చింది. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? బతుల్లాడుకుంటున్నాడు అవునా, బతుల్లాడుకుంటున్నాడు అక్కడ ప్రార్థనలో, బ్రతుల్లాడుకుంటున్నాడు ప్రార్థనలో, బ్రతుల్లాడుకుంటున్నాడు. చూసారా ఏమంటున్నాడు? ఆ 20ని బట్టి ఆశ్రమం చేయకుందువా అన్నప్పుడు 32 వచ్చిన అతడు చేయను అనుకుంటున్నాను. మళ్ళీ 32 వచ్చిన మాట్లాడు అతడు, ప్రభువా కోప పడని ఎడలా. నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఇదే చివరి మాట. ఇంకో మాట నేను మాట్లాడినప్పుడప్పుడు కొంతమందికి వాక్యం కొంచెం బోర్ అనిపిస్తున్నప్పుడు ముగించేస్తాను, ఇదే చివరి మాట అంటూ ఉంటాం. ఇదే రిక్వెస్ట్ అవును, అలా ముగించేస్తాడని సరే అమ్మయ్యా ముగించేస్తాడంట, పర్వాలేదు అనుకుంటారు. ఇక దేవుడు కూడా ఇంతసేపు మాట్లాడిన ప్రభువా ఇంకా ఒక్కసారి మాట్లాడుతాను, ఇంకొకే ఒక్క ఛాన్స్ ఈ ప్రభువా. ఎంత బతున్నాడుతున్నాడండి ప్రార్థనలో ఏమండి? ఒకే ఒక్క ఛాన్స్ ఈ ప్రభువా ప్లీజ్ ప్రభువా అన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు అతడు, ప్రభు కోపపడని ఎల్లా 32 వచ్చిన నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు, అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు, ఈ 10 ఎక్కడికి వచ్చాడు? ఎందుకు ఇతని బాధ అంతా ఎందుకు? 50 మంది అంటున్నాడు, 40 మంది అంటున్నాడు, 40 మంది అంటున్నాడు, 30 మంది అంటున్నాడు, తర్వాత 20 మంది అంటున్నాడు,
పది మంది అంటున్నారు ఈ బాధ అంతా ఎందుకు? ఈ బాధ అంతా దేశాన్ని కాపాడటానికి ఉంది. ఈ బాధ అంతా ఎందుకంటే అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతడే లోతు. చూసారా, ఆ లోతు తన పెంపకంలో పెరిగాడు, ఆ లోతు తన పెంపకంలో ఉన్నాడు, ఆ లోతు విశ్వాసుల జాబితాలోనికి చేరినవాడు. ఈ లోతును కాపాడుకోవడానికి, ఈ లోతును రక్షించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంటే చెప్పండి, ఎంత బతుకులాడుకుంటున్నాడు చెప్పండి. ప్రభువా, నా పెంపకంలో ఉన్న ఒక లోతున్నాడు ప్రభువా, పది మంది ఉంటే ఆ దేశాన్ని కాపాడతావు ప్రభువా, పది మంది ఉంటే కాపాడతావు ప్రభువా, పది మంది ఉంటే కాపాడతావా. అక్కడ చూస్తున్నాడు చూడండి, ఒక అక్కడ 32వ వచనంలో మాట్లాడుతూ, అతడు ప్రభు కోపపడని వెళ్ళని ఇంకొక మారే మాట్లాడుదును, ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురు ఏమన్నప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఉంది ననుకును. ఎక్కడికి వచ్చింది లిస్ట్? పది మంది నీతిమంతులు ఉంటే ఆ దేశానికి రక్షణ. ఇప్పుడు మన సంఘంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారు చెప్పండి, ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? అసలు నీతిమంతులు అంటే ఎవరు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనం, ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాన్ని కాపాడడానికి ఎంతమంది నీతిమంతులు కావాలి? 10 మంది కావాలి, అవునా? ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఎందుకు కాపాడాలి చెప్పండి? నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు. నీతిమంతులు ఎందుకు నశించిపోతున్నారో గ్రహించటం లేదట, నీతిమంతులు కూడు లేకుండా ఎందుకుంటున్నారో గ్రహించటం లేదట. నీతిమంతులు నశించిపోతే, నీతిమంతులు నాశనమైపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో గ్రహించటం లేదట. అందుకనే నీతిమంతులను కాపాడుకున్నారు ఆ సమయంలో. ఏలియా నీతిమంతుడేనా? ఏలియా నీతిమంతుడేనా? ఆ నీతిమంతుని ఎలా కాపాడుకున్నారు వాళ్ళు? ఎలా కాపాడుకున్నారు చెప్పండి ప్రిలరా? బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ మాటలు రాసిన వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు లోకానికి చెబుతున్నాడు ఎవ్వరూ కనబడతలేదు. బైబిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మరొక మాట, 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మేము నమ్మేసామండి ప్రభుని, మేము నీతి మందులం కాదా అంటారు. ప్రభువుని అబ్రహాము నమ్మినట్టు మీరు నమ్మలేదు. అబ్రహాము నమ్మినట్టు నమ్మారండి మీరు చెప్పండి. అబ్రహాము నమ్మినట్టు మేము నమ్మేమని అన్నారనుకోండి, ఒక కౌంటర్ వేస్తానండి. ఇప్పుడు నేను అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు దేవుని మాటను బట్టి, అవునా? దేశాన్ని, తన బంధువుల్ని, తన ఇంటిని, తన వారందరినీ విడిచిపెట్టి దేవుని మాటను బట్టి వచ్చేసాడు. మీరు కాడరోలు పళ్ళు విడిచిపెట్టి వచ్చేస్తారా? మీ ఇంటిని, మీ బంధువుల్ని, మీ ప్రాంతాన్ని అంతా విడిచిపెట్టేసి దేవుని మాట మీద మీరు వచ్చేస్తారా చెప్పండి? ఏమండి వచ్చేయగలరా? దేవుని మాటను బట్టి చచ్చిపోమంటే చచ్చిపోతారా? దేవుని మాటను బట్టి కొరడాలతో కొట్టించుకోమంటే యేసుక్రీస్తు కొట్టించుకున్నారు, అలా కొట్టించుకుంటారా?
నాయన మొఖం మీద ఉమ్మేస్తారు నాయన అంటే పర్వాలేదు నాయన, నీ మాటే నాకు శాసనం అన్నట్టుగా ఉంటారు. అది దేవుణ్ణి నమ్మటం. మీరు ఎలా నమ్మరు? ఎవరో వచ్చారు మీ అప్పులు తీరిపోలే యేసుని నమ్మండి అన్నారు, మీ బాధ తొలగిపోలే యేసుని నమ్మండి అన్నారు, మీ రోగాలు తగ్గిపోలే యేసుని నమ్మండి అన్నారు. అలా నమ్మి వచ్చిన వాళ్ళు మీరు. దేవుని నిజంగా నమ్మలేదు. అర్థమవుతుందా? దేవుని మీద నమ్మకముతో తను మరణించిన మరలా మృతులలో నుంచి లేపుతాడని విశ్వాసముతో యేసుక్రీస్తు నమ్మినట్లుగా మనం నమ్మలేదయ్యా. చూశారా ఇక్కడ ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇప్పుడు సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని ఏం చేస్తానంటున్నాడు? రక్షిస్తానంటున్నాడు. ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు, ఎవరు ప్రాకుళ్ళాడుతున్నారు, ఎవరు దేవుని బతుకులు అడుగుకుంటున్నారు ప్రార్థనలో చెప్పండి. ఇప్పుడు మన ప్రాంతంలో నీతిమంతులు గూర్చి, మన ప్రాంతంలో గూర్చి, మన ప్రాంతం చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపాల నిమిత్తం ప్రార్థన చేసే ప్రముఖుడు ఎవరు చెప్పండి? అంచో ప్రార్థన చేస్తున్నారు, ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నారు? దానియేలు స్థితి మీకు తెలుసు కదా. ప్రార్థన చేస్తే సింహపు బోనులోకి విసిరేస్తానని తెలిసిన ప్రార్థన మానని మహనీయుడు దానియేలు అండి. ఇంకొక అమూల్యమైన వ్యక్తిని చూపించమంటారా? ఇంకొక అమూల్యమైన వ్యక్తి అండి. ఈ యొక్క సబ్జెక్ట్ ఉన్న తర్వాత ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళ మీద ఉండి దేవునికి మొరపెడుతూ యాచన చేసినటువంటి వ్యక్తులుగా ఉండాలి. నిజం. యేసుక్రీస్తు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? యాచించాడట. ఎవరి దగ్గర? తను మరణము నుండి తప్పించగల వానికి ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని ఉందండి. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. అపోస్తులు కార్యములు 7వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 7వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 7వ అధ్యాయము తీశారా? 7వ అధ్యాయము యాభై 9వ వచనం, 58. ఇతను స్టెఫను, స్టెఫన్ ఇతను ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. దేంతో కొట్టారట? రాళ్లతో కొట్టారట. ఏమంటే అన్నిటికంటే భయంకరమైన మరణం ఏంటో చెప్పమంటారా? రాళ్ళుచ్చు కొట్టడం అండి. రాళ్ళుచ్చు కొడుతున్నప్పుడు ఏ రాయి ఎక్కడ తగులుతుందో ఎవరికైనా తెలుసండి? ఎక్కడ తగులుతుంది? ఒంటికి తగులుతుంది. ఒంటికి తగలడం కంటే భయంకరమైనది ముఖానికి తగులుతుంది అండి. తెలుసా? రాళ్ళతో కొట్టిరి, రాళ్ళతో కొట్టిరి, రాళ్ళతో కొట్టిరి. మన రాళ్ళతో కొడుతున్నారనుకోండి, సపోజ్ మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? రాళ్ళతో కొడితే ముఖాన్ని దాచుకుంటాం మనం. ముఖాన్ని ఏం చేస్తాం? దాచుకుంటాం. ముఖాన్ని కాపాడుకుంటాం. ఎవరైనా దెబ్బేశారనుకో ముఖం మీద పడకుండా ఇలా కాపాడుకుంటాం మనం కదా. రాళ్ళతో కొడుతున్నప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? ముఖాన్ని దాచుకోవాలనుకోలేదు. తగులుతున్నాయి దెబ్బలు, చాలా దెబ్బలు తగులుతున్నాయి, భయంకరమైన దెబ్బలు తగులుతున్న ఆ టైంలో ఏం చేశాడో చూడండి. అతడు మోకాళ్ళలోని ఏ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నాడు అతను? ఏ స్థితిలో ఉన్నాడు? ఏ స్థితిలో మోకాళ్ళు వేశాడు? ఏ స్థితిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు? అన్ని భోగాలు ఉండి అన్ని చక్కగా ఉన్నా సరే మోకాళ్ళు వేయడానికి ఎంత బద్ధకం అండి. చాలా మంది చర్చిలో మోకాళ్ళు వేయడానికి కింద స్పాంజీలు ఆడతారండి. అబ్బో
మోకాలు ఏడాడు స్పాంజీలు పెడతారండి. ప్రార్థనా స్థలాలు ఎలా ఉంటాయి తెలుసు? ఏసీ గదులు. ఏసీ గదిలోకి వెళ్ళి చెమట కూడా పట్టకుండా చక్కగా వాక్యం వినేసి చక్కగా ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకున్నాము. నేను ఆరాధనకి వెళ్ళి వచ్చేసానటువంటి ఈరోజు సోకాల ప్రార్థన అయిపోయింది. ప్రార్థనకు మోకాలు లేస్తున్నాడంటే ఆ మోకాలు లేస్తున్న ప్లేస్లో ఏముంది? అసలు రాళ్ళు, రాళ్ళు. ఆ రాళ్ళు మీద పడుతున్నాయి, ఆ రాళ్ళతో కొడుతున్నారు, ఆ రాళ్ళతో కొడుతున్నా సరే మోకాళ్ళుని, మోకాళ్ళుని చూసారా ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తాడు, ఎలాంటి స్థితిలో మోకాలు లేస్తున్నాడు. దానియేలు ఏం చేశాడు? పళ్ళు మారులు మోకాళ్ళు ఊని ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. స్టెఫన్ మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. మనం మాత్రం నుంచుని ప్రార్థన చేస్తున్నాం. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. చూశారా స్టెఫన్ ఏ స్థితిలో ఉండి మోకాళ్ళు వేసాడండి. ఈరోజు మనం మోకాళ్ళు వేయాలంటే సిగ్గు, మోకాళ్ళు వేయం. ఇప్పుడు ఇంటికాడైనా వేస్తామా? వేయం. చూడండి ఏమంటున్నాడు, మోకాళ్ళుని, మోకాళ్ళుని ప్రభువా వీరి మీద, వారి మీద, వారి మీద ఈ నేరము ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈయనేం చెప్తున్నాడు? ప్రభువా ఈ పాపం వాళ్ళ మీద మోపకయ్యా, మోపక. ఎందుకంటే ఒక నీతిమంతుడు నశించిపోతే దేవుడు చాలా ఉగ్రుడైపోతాడు. ఒక నీతిమంతుడు నాశనం అయిపోతుంటే దేవుడు ఒప్పుకోడు. ఆ నీతిమంతుల కోసం దేవుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. ఈ నీతిమంతుడు మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి నిమిత్తం? తన కోసం తన ప్రార్థన చేసుకుంటున్నాడా? తన కోసం తన ప్రార్థన చేసుకుంటున్నాడా? చెప్పండి, తను ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? అబ్రహాం ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? దానియేలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఒక మోషే ప్రార్థన ఆలోచించండి ఒకసారి, లేదా ఒక ఎవరు ఒక దానియేలు ప్రార్థన ఆలకించండి. ఎవరు ప్రార్థన ఆలకించినా సరే వాళ్ళు స్వార్థం అనేది ఇన్సిమత్తు మాత్రం కూడా కనబడదండి. ఒక సులోమును ప్రార్థన, ఒక సులోమును ప్రార్థన ఆలకిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా దేవుడే ముగ్ధుడైపోతాడు, యాక్సెప్ట్ చేసేస్తాడు అన్నట్లేదు. ప్రార్థన అనేసరికి ఏం ఇప్పుడు చూద్దాం, నా స్వార్థం, మా పిల్లలు బాగుండాలి, మా భర్త బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మా చుట్టాలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. ఎప్పుడైనా దేశం కోసం ప్రార్థన చేస్తావా? ఎప్పుడైనా దేశంలో ఉన్న ప్రజలు పాపానికి ఇచ్చి పాప చింతనతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తామా? చెప్పండి. చివరగా యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక తీశారా? సమస్త కల్మషమును నిరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి వ్యాధులను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమే ఉండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనం, మరియు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. ఏమన్నాడు? అందరి కొరకు అబ్రహాం అడిగాడా లేదా?
క్షుదము పట్టణస్తులు అందరి కోసం అడిగాడా, పగలోతు కోసం అడిగాడా, ఎంత రిక్వెస్ట్ చేశాడు, ఎంత రిక్వెస్ట్ చేశాడు, 50 మంది ఉంటే రక్షిస్తావు ప్రభువా, 45 మంది ఉంటే రక్షిస్తావు ప్రభువా, 40 మంది ఉంటే రక్షిస్తావు ప్రభువా, 10 మంది ఉంటే రక్షిస్తావు ప్రభువా అని ఎవరికోసం ప్రార్థన చేశాడు? ఎవరికోసం? అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఏమండి, అబ్రహాము ప్రార్థన కంటే యేసుక్రీస్తు మరింత గొప్ప ప్రార్థన చేశాడండి. అక్కడ నీతిమంతులు ఉంటే రక్షిస్తాను అబ్రహాం అడిగాడు, కానీ నేనే వెళ్ళి నీతిమంతుడిగా చేస్తానని యేసుక్రీస్తు మారిచ్చాడు. ఒక అవకాశం అనుగ్రహించాడు. ఓన్లీ వన్ ఛాన్స్ నాకు, నేను మరలా తవ్వుతాను, మరలా నీళ్ళెడతాను, ఫలించినా సరే, ఫలించకపోతే నీ ఇష్టం. నేను చెబుతాను వాక్యం, నేను చెబుతాను వాక్యం, చెప్పడమే కాదు బ్రతుకు కూడా చూపిస్తాను. ఒక్క అవకాశమే నాకని యేసుక్రీస్తుని బ్రతుకులు ఆడుకున్నవాడు, క్షమించాలి, దేవుని బ్రతుకులు ఆడుకున్నవాడు యేసుక్రీస్తు ప్రియమైన వాడారా, మన కొరకు విజ్ఞాపన చేయిస్తున్నాడు వాడు ఉంది బైబిల్లో. ఆయన ఇంకనూ ప్రార్థన మానలేదు, ఎప్పటికీ నీకోసం నా కోసం పరలోకమందున్న దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ బతుకులు ఆడుకుంటున్నాడు. మనం మాత్రం ఏ బతుకులు ఆడుకోవడం లేదు, కానీ ప్రార్థన చేయడమే చేత కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను అంటే ప్రార్థనలో ఏముండాలి, యాచన అంటే అర్థం ఏంటి తెలుసు, అడుక్కోవడం. అర్థమవుతుందా? దేవుని దగ్గర మనం యాచన అంటే అర్థం ఏంటనుకుంటున్నాం, అడుక్కునేవాడే అంత దిగజారిపోవాలి. అవును ప్రభా, నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద ఉన్న రొట్టు మొక్కలు తినులు కదా ప్రభా, అంటే కుక్క పిల్ల కంటే హీర దిష్కొచ్చేసి అడుక్కుంటుందండి. సురేఫేనికే వంశం అందున్నటువంటి ఒక గ్రీసు దేశస్తురాలు దేవుడి దగ్గర, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటుంది, అక్కడ పిల్లలు రొట్టు మొక్కలు కుక్క పిల్లలకు ఏంటి యుక్తం కాదని యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటా అంటుంది, అవును ప్రభా, మీ కుక్క పిల్లలమే ప్రభా, ఆ కుక్క పిల్లలకేసి రొట్టు మొక్కలతోనైనా సరే చాలు ప్రభా, నీ నోట మాట వస్తే చాలు ప్రభా అని ఎంత బతులు అడుక్కుంటుంది, ఎంత అడుక్కుంటుందండి. దేవుని దగ్గర ఎంత వినయం ప్రదర్శిస్తుందో చూసారు ప్రియమైన వాళ్ళరా. ఏమంటుంది అక్కడ, అక్కడ యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లి చెయ్యవలనని హెచ్చరించుచున్నాను. ఎందుకు వచ్చును కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ఏమెత్తాలన్నాడు. ఎందుకు చేతులు ఎందుకు ఎత్తాలి? ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తమన్నాడు పురుషులు, ఎందుకు ఎత్తమంటున్నాడు, ఎందుకు ఎత్తమంటున్నాడు, ఇలాగా ఎందుకు ఎత్తమంటున్నాడు తెలుసా? ఈ చెయ్యి దేవుడి వైపు చేస్తే ఈ చెయ్యి పవిత్రంగా కనబడాలి. అర్థమవుతుందా? ఈ చేత్తో ఒకను కొట్టను, ఈ చేత్తో హత్య చేయను, ఈ చేత్తో నాహత్య చేయను, ఈ చేత్తో ఏమి చేయను, ఈ చేత్తో పాప పనులు చేయను. పవిత్రమైన చేతులెత్తి పురుషులు ఎందుకు చేతులు ఎత్తమని, కోపం వచ్చిందని దౌడమే పడేయమనుకుంటే ఎత్తడం అంటే పాపం చేసిన చేతులు, హత్య చేసిన చేతులు. చూసారా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి, దానియేలు ఎంత ప్రార్థన అంటే ఎంత ప్రాముఖ్యము, కాకపోతే సింహపు బోన్లు వేసేస్తానన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలో వచ్చే శుక్రవారం చెప్తాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎలా చేయాలో ఈరోజు పెద్ద పెద్ద భాషలో కూడా తెలియదండి,
నిజం చెప్తున్నాను నేను, బైబుల్లో ఒక్కొక్క విషయాన్ని చెబుతూ పోతే ఈరోజు గొప్ప సేవకుడు అని చెప్పుకుంటున్నటువంటి వారికి కూడా ప్రార్థన చేయడం రాదు బైబిల్ ప్రకారంగా. నిజం, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. అంత భయంకరమైన దుస్థితిలో ఉన్నారు ఈరోజు సేవకులు. ప్రార్థన ఎవరికి చేయాలో, ఎవరి ద్వారా చేయాలో, ఏం మ్యాటర్ పెట్టాలో, ప్రార్థనలో ఏ విషయాలను తెలియపరచాలో అన్న విషయాన్ని కూడా తెలియనటువంటి అజ్ఞానపు అంధకార దశలో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, సింహపు బోల్లో వేసేసిన ప్రార్థన మారని ప్రార్థన వీరుడు తానేలు. కాబట్టి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం, మోకాలు వేయండి. ప్రార్థన చేసుకుందాం. వారికి విన్నారు కదా, మోకాలు ఖర్చు తీయండి. రైట్, మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ నామాన్ని నాయన అందుకోవడానికి కూడా అర్హత లేని జీవితాలు తండ్రి. నువ్వెక్కడ మేమెక్కడ నాయన, బాప్తీసమిచ్చి యోహాను గారు మాట్లాడుతూ నీ పాదానికి అంటిన ధూళికి కూడా మేము పనికిరామని సెలవిచ్చి ఉన్నాడు తండ్రి. అటువంటిది నాయన, మా గుండెల్లో కొలువై ఉంటానని మీకు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీ కుమారుడైన క్రీస్తును భూమి మీదకు పంపించు తండ్రి. నాయన, నీ కుమారుని గురించి గొప్ప సాక్ష్యాన్ని బాప్తీసమిచ్చి యోహాను గారు మాకు చెప్పారు తండ్రి. నాయన, సముద్రాన్ని గద్దించిన వెంటనే ఆ సముద్రము ప్రభు మిక్కిలి నిమ్మలమైనప్పుడు తండ్రి, ఈయన ఎవరో అనేటువంటి మాటతో ఆయన విలువని పెంచారు తండ్రి. నీ కుమారుడు మాకు నేర్పించిన అమూల్యమైనటువంటి భక్తి జీవితంలో ప్రభు మేము ముందుకు సాగే జ్ఞాన హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మాకు ప్రార్థన చేయడం నేర్పించండి నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ప్రార్థనలో ఏ అంశాలను మేము ముందు పెట్టాలో సమస్తాన్ని ఎరిగినట్టుగా జ్ఞానవంతులుగా ప్రభు మెలిగే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. పాపం విస్తరించిపోతుంది నాయన, విపరీతముగా పాపం లోకంలో తన శైర విహారం చేస్తుంది తండ్రి. అనేక మంది పాపం అన్న పసిపిల్లలు కూడా ప్రభు రోగగ్రస్తులై పాలవుతున్నారు తండ్రి. రెక్కాడతని కానీ డొక్కాడలేని అభాగ్యపు జీవులు తన పిల్లలను నాయన రక్షించుకోలేక ప్రభు కన్నీరు మున్నీరై ప్రభు ఆసుపత్రులు పాలై తండ్రి. లక్ష రూపాయలు వెచ్చించినా సరే ప్రభు తన జీవితాంతం అప్పు తీర్చడానికి కూడా ఆ డబ్బు సరిపోకపోయినా సరే తండ్రి, పిల్లలు రక్షించుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. వారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన, నువ్వు యొక్క ఏ విధంగా ప్రార్థన చేయమన్నావు అదంతా కూడా నాయన మేము గుర్తరిగి జ్ఞానము కలిగే హృదయం గలవారు ప్రార్థించే మంచి మనస్సును మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన మానకుండా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైన దానియలు ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. నీ పిల్లలకు నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటు ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలను నాయన వారి పేర్లు అయితే చదవను కానీ తండ్రి సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నాయన, నీకు తెలియదంటూ ఏమీ లేదు నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన, నీవు మాకు తండ్రివి కనుక ప్రభా నీకు తప్ప ఎవరికి మొరపెట్టుకుంటాం తండ్రి. నీ బిడ్డలకు ప్రభా మేలైన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు ప్రభా, నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ తండ్రి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా మాకు ప్రార్థన చేయడం నేర్పించమని బిడ్డలు అడుగుతున్నారు తండ్రి. అదే రీతిగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియపరచాను నాయన. బిడ్డలను ఆయన మరింత అభివృద్ధి పొందే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని తండ్రి,
ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధికి చేర్చుకుంటారని త్వరలో మా కొరకు రానయ్యన్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి.